ఇదిగో ఏమండే ఇది వినారండి ఇదిగోండో ఏమండే ఏమండే ఏమిటి అరుపులు ఇందాక టీవీలో చెప్పారు పలాని జడ్జి గారు అమ్మాయి కోర్టులో గెలిచింది తొలికేసు గెలిచింది తొలికేసు విన్నాం ఫోన్ లో చెప్పారు అంతే కాదండి చూడండి లాపాస్ అవటమే కాదు కోర్టుకి పిండి అడ్డుకుంటుంది చూసుకొని ఆరవండి లాపాస్ అవటమే కాదు కేసు గెలిచింది ప్రయోజకరాలైంది ఏం ప్రయోజకత్వం పాము పాము అని వాడిని భయపెట్టిందిట గారడి విద్య లా కాదు అదవు కాదు పైగా నా కూతురని చెప్పారట బ్లడీ డామ్ ఇన్సల్ట్ ఈవిడి గారి తెలివితేటలకి ఆ కరుకు తేరిన టోకరాగాడు వాడెలా మోసపోయాడు అని వెర్రి వెధవై ఉంటాడు ఎవడోయ్ జంతికలు వేస్తున్నారా కావాలంటే మైసూర్ పాకం కూడా పోసి అభివరించండి అందరికి పంచండి కానీ పిల్లనంత పడక్కర్లేదు ఆ క్షీణం దట్స్ మై గర్ల్ మే ఐ కమ్ ఇన్ మేడం సారీ అండి డైరీ రాసుకుంటున్నా ఐదు నిమిషాల్లో అయిపోతుంది వెళ్ళిపోతా నో 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 ప్రాబ్లం ఐదు నిమిషాలు కాదు అరగంట కూర్చో ఏం పర్వాలేదు మై రూమ్ ఇస్ యువర్ రూమ్ ఇస్ మై రూమ్ జస్ట్ పుస్తకం పెట్టి వెళ్ళిపోతాను అంతే నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం చూసావా అసలు ఫైల్ మర్చిపోయాను నో 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 నువ్వు లేవద్దు కూర్చో నేనే తీసుకుంటా దేవుడా ఇంకోరి డైరీలు ఉత్తరాలు దొంగతనంగా చదివే వాళ్ళ మీద కోపం రాకుండా కాపాడు నేనేం చదవలేదు నా ఆఫీస్ ఫైల్ కోసం వచ్చా అంతే దట్స్ ఆల్ ఏం చదవకపోతే ఇదిలా తెలిసింది గుమ్మడికాయల దొంగ గారు గోపాలం నువ్వేం చేయబోతున్నావో తెలుసు తెలుసు నాకు నీ మనసు స్వామి ఎంత ఇష్ట దైవానివైనా మరీ ఇలా పడగదిలోకి వచ్చి పరిహాసం నేను నీ గదిలోకి రాలేదు నీ మదిలోకి వచ్చాను ఆ బావగాడి ముద్దు మర్చిపో లేకపోతే నీ మనశ్శాంతి కష్మలం అయిపోతుంది కుదరదు ఇతరుల డైరీలు చదవడం తప్పు అది ఇతరులు కాదు నా పెళ్ళాలు తప్పేం లేదు అలా కాని
I mean, you see, Radha. Appo! Radha, please, I can explain. Probably, Radha, please. Idi lopale ra pichu sannasi. కోపం నాకు రావచ్చు తెల్లం డైరీ మొగుడు చదవటం తప్ప నేరమా ఆలుమగల మధ్య సీక్రెట్ లేవిటని దానికింత రాద్ధాంతం ఎందుకని రాద్ధాంతం చేస్తున్నది నువ్వే చేసేవ లాభం ఒక్క మాట బదులు పలకదు నువ్వు మాటి మాటికి హారం కొడుతున్నావు మరి ఒకవేళ వినపడ్డా ఆవిడ సమాధాన పడదు ఎంచేత నువ్వు నీ తప్పు ఒప్పుకోవడం లేదు నేను తప్పు చేయలేదు ఇది ఇంకో తప్పు ఆయన గోపాలం చేయకపోయినా తప్పు ఒప్పేసుకుంటే పోలా మనశ్శాంతి క్షేమం లాభం లోకమైపోను ఆడదానికి అంత పంతమైతే నీ కర్మ ఎదురుగా చూసుకో ముందుగా వెనక అడ్డంగా ఐ ఊళ్ళగా రండి రైట్ బై చెవుడు వాడు ఏమో తెలీదు మా బావ అనుకున్నా తెలియకుండా నేను వెనకాల సీట్ మీద ఎక్కావా ఎక్కాకే పరిచయం అయింది మంచివాడే ముద్ద అడగలేదు వాడు నిన్ను తీసుకొచ్చిన దారిలో ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయో తెలుసా తెలీదు వెనక్కి కూర్చున్నా నీకు ఇది ధర్మం కాదు నీకంతకన్నా కాదు ఇందులో ఏమి నేరమని నీ దగ్గర నాకు తెలియకూడని రహస్యాలు ఏమిటని అరచేతి గీతల్లో అన్ని తేట తెల్లంగా హాయ్ అరచేతిలో ఉన్న గీతలో మీకు తెలుసు వాటి అడుగులో ఉన్న రక్తనాళాలు వెతుల గురించి మీకేం తెలుసు అంటే నాకు తెలియని రహస్యాలు నీ దగ్గర ఏమున్నాయని చోళీకి పిచ్చ క్యా బయట చాటున కంటికి కనిపించని దిల్ కూడా ఉంటుంది రైక వెనకాల మనసు కూడా ఉంటుంది నీకు నా ఒళ్ళో తెలుసు ప్రతి మనిషికి దేహం లోపల ఒక దేవుడు ఉంటాడు ఒక దీపం ఉంటుంది దేహాన్ని బట్టలు లేకుండా చూసుండొచ్చు కానీ మనసును ఎవరు బట్టబయలు చేయరు చేయలేరు ఆడైనా మగైనా దేవుడైనా దయ్యం మొగుడు అంత మాట అనేసింది ఆవిడ వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ ఆ తర్వాత